నమస్కారం నా పేరు విజయ్ సారథి మీరు చూస్తున్నారు పవర్ టార్క్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం KTM బైక్స్ లోనే అతి తక్కువ సీసీతో ఇంకా పవర్ఫుల్ పంచి పర్ఫార్మెన్స్ తో మన భారతదేశంలో ఇప్పటివరకు 125 సీసీ సెగ్మెంట్ లో వచ్చిన వేరే ఏ ఇతర బైక్స్ లో లేనటువంటి గొప్ప ఫీచర్స్ తో డ్యూక్ లవర్స్ ని 125 సీసీ తో కట్టిపడేస్తూ KTM డ్యూక్ లవర్స్ అంతా ముద్దుగా బేబీ డ్యూక్ గా పిలుచుకునే KTM డ్యూక్ 125 గురించి ఈ బైక్ గురించి గతంలో BS4 జనరేషన్ లో మన ఛానల్లో మనం తెలుసుకున్నాము BS4 మోడల్ తో పోలిస్తే BS6 మోడల్ లో పెద్దగా మార్పులేమి లేకపోయినప్పటికీ ఆ వివరాలతో పాటు ఈ KTM డ్యూక్ 125 BS6 జనరేషన్ కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఈ వాక్ అరౌండ్ రివ్యూలో నేను మీకు తెలియజేయబోతున్నాను. మీరింకా మన ఛానల్లో డ్యూక్ 125 BS4 యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూడకపోతే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్స్ లో ఒక వీడియో ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియో చూసినట్లయితే BS4 మోడల్ కి ఇంకా BS6 మోడల్ కి మధ్య గల వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ బైక్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఈ బైక్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే పొడవు 1993 మిల్లీమీటర్లు, వెడల్పు 789 మిల్లీమీటర్లు, ఎత్తు 1083 మిల్లీమీటర్లు, సీట్ హైట్ 818 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 1366 మిల్లీమీటర్లు. ఇక కెర్బ్ వెయిట్ అంటే ఈ బండి మొత్తం బరువు వచ్చేసి 141.4 కేజీలు గా ఉంటుంది. ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 124.7 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ DOHC ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో ఈ బైక్ యొక్క ఇంజిన్ అయితే ఉంటుంది. ఇక పవర్ విషయానికి వస్తే మాక్సిమం పవర్ 9250 ఆర్పిఎం వద్ద 14.5 హార్స్పవర్ అయితే అందజేస్తుంది. ఇక మాక్సిమం టార్క్ 8000 ఆర్పిఎం వద్ద 12 న్యూటన్ మీటర్ అయితే అందజేస్తుంది. ఈ ఇంజిన్ కి సంబంధించి సేఫ్టీ ఫీచర్స్ లో భాగంగా సైడ్ స్టాండ్ ఆటోమేటిక్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే గియర్ లో ఉన్నప్పుడు బైక్ ఏమాత్రం స్టార్ట్ అయితే అవ్వదు. ఇంకా ఇంజిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ గన్ వేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే టో గియర్ షిఫ్టర్ తో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక గేర్ ప్యాటర్న్ వచ్చేసి మొదటి గేర్ కిందికి వేసుకోవాలి, మిగతా 5 గేర్లు పైకి వేసుకోవాలి. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే కార్నరింగ్ సమయంలో మంచి స్టెబిలిటీ కోసం ప్రపంచ ప్రముఖ సస్పెన్షన్ తయారీ కంపెనీ అయినటువంటి WP బ్రాండ్ యొక్క సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే WP అపెక్స్ 43mm అప్ సైడ్ డౌన్ ఫోర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ మీద చూసుకున్నట్లయితే సేఫ్టీ ఫీచర్స్ లో భాగంగా రెండు వైపులా 2 రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి రిఫ్లెక్టర్స్ BS6 జనరేషన్ నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనానికి మనం చూడొచ్చు. ఇక వెనక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే 162 ట్రావెల్ WP మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. ఈ వెనక సస్పెన్షన్ ని మన హైట్ కి తగ్గట్టుగా 10 స్టెప్స్ వరకు అడ్జస్ట్ చేసుకునే వీలైతే ఉంటుంది. ఇక చాసిస్ విషయానికి వస్తే అన్ని KTM బైక్స్ లో లాగే ఈ బేబీ డ్యూక్ కూడా స్ప్లిట్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ పౌడర్ కోటెడ్ చాసిస్ ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS తో బైబ్రే బ్రాండ్ యొక్క 4 పిస్టన్ రేడియల్ ఫిక్స్డ్ క్యాలిపర్ గల 300mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక వెనక బ్రేక్ చూసుకున్నట్లయితే RLP స్పీడ్ సెన్సర్ తో బైబ్రే బ్రాండ్ యొక్క సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ గల 230mm సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్రేకింగ్ సమయంలో ఫ్రంట్ బ్రేక్ ఉండేటువంటి సింగిల్ ఛానల్ ABS బైక్ స్కిడ్ అవ్వకుండా చూసుకుంటే వెనక బ్రేక్ ఉండేటువంటి RLP స్పీడ్ సెన్సర్ హై స్పీడ్ లో ఎంత సడన్ గా ఫ్రంట్ బ్రేక్ వేసినప్పటికీ వెనక వీల్ పైక్ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లో 110x70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఇక వెనక టైర్ చూసుకున్నట్లయితే 150x60 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఈ ముందు వెనక 2 టైర్స్ కూడా రేడియల్ టైర్సే కాబట్టి రేస్ ట్రాక్ మీద కార్నరింగ్ చేసేటప్పుడు బైక్ ని ఒక పక్కకు వంచి కార్నరింగ్ పూర్తి చేసుకుని పైకి లేచేంత వరకు బైక్ చాలా స్టేబుల్ గా అయితే ఉంటుంది. ఇక ఈ వెనక టైర్ కి ఒక పెద్ద టైర్ హగ్గర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పెద్ద పెద్ద బైక్స్ కు ఉన్నట్టుగానే వెనక సస్పెన్షన్ కి మంచి సపోర్ట్ గా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడే ఎటువంటి కవరింగ్ లేకుండా ఫుల్లీ ఓపెన్ 520X రింగ్ చైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రకమైన చైన్ మామూలు కమ్యూటర్ బైక్స్ కు ఉండదు కాబట్టి ఈ చైన్ యొక్క మెయింటెనెన్స్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క లుక్స్, డిజైన్, హ్యాండిలింగ్, సీటింగ్ ఇంకా కంఫర్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పబోవడం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా డ్యూక్ 125 BS4 మోడల్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూలో వివరించినట్టుగానే ఉంటాయి. కాకపోతే BS4 మోడల్ తో పోలిస్తే ఈ BS6 మోడల్ కి కొత్త రకమైన సైలెన్సర్ అయితే ఇచ్చారు. BS4 మోడల్ లో సైలెన్సర్ ఇంజిన్ కు ఎడం వైపు నుంచి వెనక్కి వచ్చినట్టుగా ఉంటే ఈ BS6 మోడల్ కి మాత్రం మామూలుగా అన్ని బైక్స్ కి ఉన్నట్టుగా సైలెన్సర్ ని ఇంజిన్ ముందు వైపు నుంచి కింద వైపుకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సైలెన్సర్ కి సరికొత్తగా ఒక ఆక్సిజన్ సెన్సార్ కలిగిన క్యాటలిటిక్ కన్వర్టర్ ని అదనంగా అమర్చడం జరిగింది. ఈ
రకమైన సైలెన్సర్ ఉండడం వల్ల BS4 మోడల్ తో పోలిస్తే ఈ BS6 మోడల్ కొంత తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసి మనకు మన పర్యావరణానికి కొంత మేలు చేసే విధంగా ఉంటుంది. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే KTM బైక్స్ లో 125 cc నుంచి 250 cc వరకు ఒకే రకమైన ఆరెంజ్ కలర్ బ్యాక్ లైట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్, RPM మీటర్, క్లాక్, సర్వీస్ రిమైండర్, ఫ్యూల్ గేజ్, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఫ్యూల్ కన్సంప్షన్, డిటిఈ అంటే డిస్టెన్స్ టు ఎంటీ అని అర్థం, అంటే ఫ్యూల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తో ఇంకెంత దూరం వెళ్ళొచ్చనే దాన్ని క్యాల్కులేట్ చేసి ఇందులో మనకు చూపిస్తుంది. ఇంకా లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, గియర్ ఇండికేటర్, ఇంజిన్ టెంపరేచర్, ఇంజిన్ స్టేటస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, న్యూట్రల్ లైట్, హై బీమ్ లైట్, సైడ్ ఇండికేటర్ లైట్, హై ఆర్పిఎం లైట్, లో ఆయిల్ ఇండికేటర్, ABS లైట్, ఇంకా ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ వంటి మొదలైన సమాచారాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఇక ఈ బైక్ కొనొచ్చా అని నన్ను అడిగితే నేను రెండు రకాల వారిగా విభజించి చెప్తాను. అందులో మొదటి రకం వచ్చేసి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వారు రోజువారి కుటుంబ అవసరాలకై ఒక 125 cc బైక్ కొనాలంటేనే, ఈ రోజుల్లో ఉదాహరణకి 1 లక్ష రూపాయలు పెట్టి కొనాలంటేనే చాలా ఆలోచించుకుంటారు. అలాంటిది కేవలం 125 cc బైక్ కి ఒక 200 cc బైక్ కొనగలిగే ధరతో పెద్దగా రోజువారి కుటుంబ అవసరాలకి పనికిరాని ఈ 125 cc బైక్ ని కొనకపోవడమే మంచిదని చెప్తాను. దీని బదులు రోజువారి అవసరాలకై 125 cc బైక్స్ లోనే అడ్వాన్స్డ్ మోడల్ అయినటువంటి హోండా SP125 అయితే నేను సిఫార్సు చేస్తాను. ఇక రెండో రకం వారి గురించి చెప్పుకుంటే, ఎవరికైతే పాత డ్యూక్ 200 లుక్స్ నచ్చి బడ్జెట్ ఇంకా మెయింటెనెన్స్ సమస్య కాదనుకుని కుటుంబ అవసరాలకై తక్కువగా ఉపయోగించుకుంటూ కేవలం సింగిల్ గా యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి 125 cc బైక్ అని చెప్తాను. ఇది కేవలం 125 cc ఇంజిన్ బైక్ అయినప్పటికీ రేస్ ట్రాక్ మీద 150 cc బైక్ తో సైతం పోటీ పడగలిగే శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక ఈ బైక్ ఎందుకు కొనాలని అడిగితే నేను మొదట్లో చెప్పినట్టుగా మన భారతదేశం ఇప్పటి వరకు వచ్చిన ఏ 125 cc బైక్ లో లేనటువంటి USD ఫోర్క్, మోనోషాక్ అబ్జర్వర్, సింగిల్ ఛానల్ ABS, ట్విన్ డిస్క్ బ్రేక్స్, ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 6-speed ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్, రేడియల్ టైర్స్, ఇంకా 125 cc 4-stroke లిక్విడ్ కూల్ DOHC ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన పవర్ఫుల్ పంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఇంజిన్ తో పాత డ్యూక్ 200 ఫ్యాన్ బాయ్స్ కి ఇది ఒక బడ్జెట్ లో వస్తున్న ఫుల్లీ లోడెడ్ పవర్ ప్యాక్ పాకెట్ రాకెట్ గా నిలుస్తుంది. కాబట్టి బడ్జెట్ సమస్య లేకుంటే ఈ KTM డ్యూక్ 125 ని నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఇక ఈ బైక్ యొక్క ఫ్యూల్ కెపాసిటీ 10.5 లీటర్స్ అయితే ఉంటుంది. మనం ఈ బైక్ ని ఎకానమీ స్పీడ్ లో నడిపినట్లయితే లీటర్ కు 35-40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ బైక్ మనకి బ్లాక్ విత్ ఆరెంజ్, బ్లాక్ విత్ వైట్, ఇంకా వైట్ కలర్, ఈ మూడు ఆకర్షణీయవంతమైన రంగుల్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇక ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,42,000 రూపాయల దాకా ఉంటుంది. మీరు ఒకవేళ కడపలో ఉండే వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి ఖచ్చితమైన ధర వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ వాకర్ అండ్ రివ్యూ వీడియోలో ఈ బైక్ కి సంబంధించి పూర్తి వివరాలు అందజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ విజయ్ సారథి సైనింగ్ ఆఫ్. ఎంజాయ్ సేఫ్ రైడింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. వీడియో ముగించే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం.